బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన 9 రోజుల్లోనే 85.77 కోట్లకు పైగా షేర్ ను, వరల్డ్ వైడ్ గా 140 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించిన రంగస్థలం సినిమా బాక్సాఫీస్ దగ్గర 10వ రోజున ఊచకోత కోసింది. 2 తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, ఓవర్సీస్ అన్ని ఏరియాలలో మళ్లీ దుమ్ములేపే బ్యాటింగ్ కొనసాగించిన రంగస్థలం సినిమా రోజు ముగిసే సమయానికి అన్ని ఏరియాల్లో కలిపి 6 కోట్ల వరకు షేర్ ను కేవలం 10వ రోజునే అందుకొని చారిత్రక రికార్డు తిరగరాసింది. దాంతో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 140 కోట్ల నుంచి ఇప్పుడు ఆల్ టైమ్ హిస్టారికల్ లెవెల్లో 150 కోట్ల గ్రాస్ మార్క్ ను అధిగమించి టాలీవుడ్ చరిత్రలో ఈ రేంజ్ గ్రాస్ మార్క్ అందుకున్న 4వ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇది వరకు 150 కోట్ల గ్రాస్ మార్క్ ను బాహుబలి 2 సినిమాలు, ఖైదీ నెంబర్ 150 తిరగరాసి చరిత్ర సృష్టించాయి. ఇప్పుడు ఆ రికార్డును అందుకున్న రంగస్థలం సినిమా 150 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకుని టాలీవుడ్ చరిత్రలో చారిత్రక రికార్డును తిరగరాసింది. ఈ 150 కోట్ల గ్రాస్ మార్క్ ను కేవలం 10 రోజుల్లోనే అందుకుని చరిత్రకెక్కే రికార్డును తిరగరాసింది రంగస్థలం సినిమా. ఈ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రంగస్థలం సినిమా టోటల్ రన్ లో ఖైదీ నెంబర్ 150 నెలకొలిపిన 104 కోట్ల షేర్ ను, 164 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. 104 కోట్ల షేర్ మార్క్ ను అందుకోవడానికి కష్టపడాల్సిన అవసరం నెలకొన్నా కానీ గ్రాస్ మార్క్ ను అందుకోవడానికి సినిమా మరో 6 నుంచి 7 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తే సరిపోతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. 3వ వీకెండ్ లో ఈ సినిమా ఆ మార్క్ ను అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసి ఇండస్ట్రీ రికార్డు తిరగరాసిన రంగస్థలం సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక చారిత్రక అధ్యాయాన్ని నమోదు చేసిందనే చెప్పాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.